పవన్కు జోగయ్య భలే ఫిట్టింగ్ పెట్టారే. చెవిలో జోరేగ మాదిరి అని ఒక ముతక సామెత ఉంది. పాపం పెద్ద ఆయన హరిరామ జోగయ్య, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెవిలో జోరేగ మాదిరిగా పోరు పెడుతున్నారు. పవన్ సీఎం కావాలని ఆయన కోరుకుంటున్నారు. వయోభారాన్ని లెక్క చేయకుండా ఆయన కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళి పవన్ని కలిసి వచ్చారు. సీఎం సీటు షేర్ చేసుకోమని సూచించారు. అంతేకాదు ఖచ్చితంగా 60 దాకా సీట్లను డిమాండ్ చేయమని కోరారు. అయితే పవన్ ఆయనతో చెప్పింది కూడా తాజాగా ఆయన చెప్పేశారు. ఈ మేరకు పవన్కి మరోసారి లేఖ రాస్తూ, జోగయ్య, పవన్ 40 దాకా సీట్లకు డిమాండ్ చేస్తారని తెలిసిందని, కానీ 60 దాకా సీట్లు జనసేన కోరితే బాగుంటుంది అని అంటున్నారు. అంతేకాదు 2.5 ఏళ్ల పాటు పవన్ సీఎం అన్నది కూడా పొత్తు ఒప్పందంగా ఉండాలని కూడా జోగయ్య సూచించారు. పవన్ ఖచ్చితంగా సీఎం పదవి చేపట్టాలని జోగయ్య అంటున్నారు. కాపులకు అదే అసలైన కోరిక అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. జనసేన టీడీపీ గెలిచే విధానం కూడా ఆయన చెప్పారు. పవన్ సీఎం అవుతారు అన్నది కూడా జనంలో ఉంచితేనే టీడీపీ జనసేన ఓటింగ్ బదిలీ అవుతుందని కూడా రాజకీయాల్లో తలపండిన జోగయ్య అంటున్నారు. ఇక పవన్ వచ్చే ఎన్నికలలో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలలో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకుని పోటీ చేయాలని కూడా జోగయ్య సూచించడం విశేషం. మొత్తానికి చూస్తే పవన్ కళ్యాణ్ సీఎం అని జోగయ్య గట్టిగానే పోరుతున్నారు. మరి జనసేన అధినేత ఏ రకంగా దీన్ని తీసుకుంటారో చూడాల్సి ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ వరకు చూస్తే పొత్తు ధర్మానికి భంగం కలిగించకుండా రెండు పార్టీలు కలిసి ముందుకు సాగాలన్నదే విధానంగా ఉంది అని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలనివ్వకుండా చూడాలని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. ఎక్కువ సీట్లను డిమాండ్ చేయడం ఒక ఆలోచన అయితే, గెలిచే సీట్లను కోరుకోవడం కూడా మరో ఆలోచన అని అంటున్నారు. ఏది ఏమైనా మంచి నంబర్తో 2024 తర్వాత అసెంబ్లీలో ప్రవేశించాలన్నది పవన్ ఆలోచన అని అంటున్నారు.